ఈ నెల 29న మణిపూర్లో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలన్నారు అమిత్ షా. సమస్యలపై చర్చించాలని తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి మణిపూర్లో గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మైతి తెగను ఎస్టీల్లో కలపొద్దంటూ గిరిజనులు చేసిన ర్యాలీ హింసకు దారితీసింది. గిరిజనులకు మైతి తెగకు మధ్య ఘర్షణలు జరిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఘర్షణలో పలువురు చనిపోగా వందల మందికి గాయాలయ్యాయి. ఇరు వర్గాల ఘర్షణను అదుపు చేసేందుకు పారామిలిటరీ సిబ్బంది, ఇతర భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఏదో మూల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 2 రోజుల క్రితం బిష్ణుపూర్లో కాల్పులు జరిగాయి. ఘర్షణలో ఓ వ్యక్తి చనిపోయాడు. ఇరు వర్గాలు పరస్పరం ఇళ్లకు నిప్పు పెట్టడంతో 4 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మరోవైపు 2 వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లతో మణిపూర్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అల్లర్ల దృష్ట్యా ఇతర రాష్ట్రాల నుంచి సరుకు రవాణా చేసేందుకు డ్రైవర్లు ముందుకు రావడం లేదు. దీంతో నిత్యావసరాల ధరలు పెరిగాయి. గతంలో 50 కేజీల బియ్యం 900 రూపాయలు ఉండగా ప్రస్తుతం 1800కు చేరింది. గ్యాస్ సిలిండర్ ధరలు సైతం పెరిగాయి. సిలిండర్ ధర 1800కు చేరింది. దీంతో మణిపూర్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మణిపూర్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు మణిపూర్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.